హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం రీజనింగ్లోని ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మ్యాన్ అవుట్ అంటే బయటికి పంపించడం. ఆడ్ ఏంటి? డిఫరెంట్గా ఉన్న, డిఫరెంట్గా ఉన్న వాడిని బయటికి పంపించేలా. ఇచ్చిన వాటిలో మనకి ఏదైతే డిఫరెంట్గా ఉందో వాడిని బయటికి పంపించా అంటే మనకి అదే ఆన్సర్. సో ఐదు ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఐదు ఆప్షన్స్లో ఒకే ఒక ఆప్షన్ తేడాగా ఉంటుంది, మిగతా నాలుగు ఆప్షన్స్ ఒకేలా ఉంటాయన్నమాట. సో అంటే మనం ఏంటంటే ఈ ఐదు ఆప్షన్స్లో ఏది తేడా ఉందో మనం దాన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రాబ్లం, ఏబిసిడిఎఫ్. చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే బీసీడిఎఫ్ అనేది కాన్సనెంట్స్, ఏ అనేది ఒవెల్. అంటే మనకి కాన్సనెంట్స్లో ఏ ఉండకూడదు అనమాట. సో ఆన్సర్ మనకి ఏ. సో ఏంటిది? సో ఓవెల్ మాట, అందుకనే ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఈసారి చూడండి, ఏబిసిడిఈ. ఏబిసిడిఈ ఇప్పుడు ఏంటి? ఏఈ రెండు వవల్స్ వచ్చాయి, మూడు కాన్సనెంట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఒకటే ఆన్సర్ అయితే, ఇప్పుడు మనం అంటే ఇది వవల్ కాన్సనెంట్స్ కాన్సెప్ట్ కాదు, సో వేరే కాన్సెప్ట్. ఏంటి ఆడ్ మ్యాన్ అవుట్? ఇందులో ఏది ఆడ్గా ఉంది? సో బాగా చూడండి. సో ఇది మిర్రర్లో చూస్తే మనకి ఇలా కనబడుతుంది, ఇది మిర్రర్లో చూస్తే ఇలా కనబడుతుంది. కానీ ఏని మిర్రర్లో చూస్తే ఏగానే ఉంటుంది. సో ఆన్సర్ ఏ. సో ఇది మిర్రర్ ప్రాబ్లం అట. ఏంటిది? మిర్రర్ ప్రాబ్లం. వెంటనే ఆ లాజిక్ రావాలన్నమాట. నెక్స్ట్ ఏబిసిడి, ఏబిసి, బీసీడి, సిడిఈ, డిఈఎఫ్, ఈఎఫ్జి. సో ఇది 1, 2, 3 అంటే ఎంత కలిపితే ఎంత? ఇది 6, ఇది 9. చూడండి, 2, 3, 4. సో 5, 9. 3, 4, 5. 7, 12 ఇది. 4, 5, 6. 4, 5, 6 అంటే 15. 5, 6, 7, 18. సో మనకేంటి? 6, 9, 12, 15, 18 వచ్చింది. సో అయితే ఏంటంటే మనకి ఇది, ఇందులో అన్ని నెంబర్స్ 3తో ఉన్నాయి కానీ ఆడ్ మ్యాన్ అవుట్ కష్టం అవుతుంది. సో అన్ని నెంబర్స్ 3తో పోతుంది కానీ ఇది 9 అనేది స్క్వేర్ అనమాట. 9 అనేది ఏంటి? 3 స్క్వేర్ రాయొచ్చు. సో ఆన్సర్ ఇదేంటి? స్క్వేర్ మోడల్. సో 9 అనేది ఏంటి రాయొచ్చు మనం? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. సో ఆన్సర్ బిసి. నెక్స్ట్ ఏఈ, జిఎం, ఎంక్యూ, విజెడ్, ఎల్పి. సో చూడండి, ఏఈ, జిఎం, ఎంక్యూ, విజెడ్, ఎల్పి. సో ఏకి ఈకి మనకి మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి. ఏకి ఈకి బీసీడిఈ. సో బీసీడిఈ మధ్యలో ఎన్ని? 3 లెటర్స్ ఉన్నాయి. సో జి, జిఎంకి చూద్దాం. HIJKLM. సో జీకి ఎంకి ఎన్ని ఉన్నాయి? HIJKL. సో 5 లెటర్స్ ఉన్నాయి. ఎంకి క్యూకి చూద్దాం. ఎం తర్వాత ఏంటి? ఎన్ఓపి 3 ఉన్నాయి. వికి జెడ్కి చూద్దాం. వి, WXY ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఎల్కి పీకి చూద్దాం. ఎల్, ఎంఎన్ఓ 3 ఉన్నాయి. అంటే ప్రతి లెటర్స్కి గ్యాప్ 3, 3, 3 ఉన్నాయి కానీ ఇక్కడ 5 ఉన్నాయి కనుక జిఎం అనేది ఆన్సర్. సో ప్రతి లెటర్స్కి గ్యాప్ మనకి ఏంటి? 3 డేస్ ఉన్నాయి కానీ ఇక్కడ జిఎంకి వచ్చరికి 5 ఉన్నాయి కనుక జిఎం అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ DFTV VX NP HJ. సో ఇది మోడల్ ఏంటంటే మనకి డీకి ఎఫ్కి ఏంటి? ఈ మధ్యలో ఉంది. టీకి యూకి మధ్యలో యు ఉంది. వికి ఎక్స్కి మధ్యలో డబల్యూ ఉంది. ఎన్కి పీకి మధ్యలో ఓ ఉంది. ఏముంది? ఓ ఉంది. నెక్స్ట్ హెచ్కి, జేకి మధ్యలో ఐ ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ వవెల్స్.
సో ఈయుఓఐ ఒక డబ్ల్యూ మటుకు ఓవెల్ కాదు, అంటే ఇదేంటి, సో విఎక్స్ అనేది ఆన్సర్ అవుతుందట. సో ఇదేంటి, ఓవెల్ కాన్సెప్ట్. సో ఆ విధంగా మనం అనలైజ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఏమంటే జేసిఓఎస్టి. సో ఇందులో ఇవన్నీ కాన్సనెంట్స్, ఓ అనేది ఓవెల్స్. నెక్స్ట్ ఏఆర్ఈయుఐ అన్ని ఓవెల్స్, ఒక ఆర్ అనేది మనకి కాన్సనెంట్స్, అన్ని ఓవెల్స్ మనకి ఆర్ అనేది కాన్సనెంట్స్, సో ఆర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఎయిత్ వన్, సో ఏకేసీకి డిఫరెన్స్ ఎంత, వన్ అంటే బి ఒకటి ఉంది, సికేఎఫ్కి డిఈ రెండు ఉంటాయి. ఏకి డికి డిఫరెన్స్ ఎంత, మధ్యలో ఎన్ని ఉంటాయి, ఏకి డికి బిసి రెండు ఉంటాయి, డికి ఐకి సో ఈఎఫ్జిహెచ్ అంటే ఫోర్ ఉంటాయి అన్నమాట. ఏకేఎఫ్కి డిఫరెన్స్ ఎంత, బిసిడి చూ ఏఎఫ్డబ్ల్యూ కదా, బిసిడిఈ నాలుగు ఉంటాయి. ఎఫ్కి డబ్ల్యూకి సో 23, 23లో ఆర్తిస్తే, 23లో ఆర్తిస్తే ఎంత, 23లో ఆర్తిస్తే ఇది నాలుగు, నాలుగు అంటే 27లో నాలుగు తీస్తే 17, అంటే 16 ఉంటాయి డిఫరెన్స్. సో ఎందుకంటే మళ్ళీ అది తీసేది కనుక. ఏకీకి మూడు ఉంటాయి, సో ఇక్కడ 15లో అయితేస్తే సో 10, ఓ తీసేది కనుక 9, అంటే ఈకిని ఓకి 9 ఉంటాయి అన్నమాట. సో బాగా చేసేస్తే ఇది కూడా ఏకి జీకి ఎన్ని ఉంటాయి మనకి డిఫరెన్స్, సో 5 ఉంటాయి, బిసిడిఈఎఫ్. సో జీకి జీకి మళ్ళీ మనం డిఫరెన్స్ చేస్తే 25 ఉంటాయి, ఎన్ని ఉంటాయి 25. సో లాజిక్ వస్తుంది, సో 2² అంటే 4, 5² అంటే 25, 2² అంటే 4, 5² అంటే 25, సో 4² అంటే 16, 3² అంటే 9, కానీ 1² అనేది 2 అవ్వదు. సో ఆన్సర్ ఇది అన్నమాట. సో ఇది స్క్వేర్ మోడల్, స్క్వేర్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ ఓకే, ఇది కూడా సేమ్ ఇప్పుడులాగా చేద్దాం. సో ఏకేఎఫ్కి డిఫరెన్స్ ఎంత, బి ఉంటుంది, బిసిడిఈ నాలుగు ఉంటుంది, ఎఫ్కేహెచ్కి జి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఏకేహెచ్కి బిసిడిఈఎఫ్ జి ఐదు ఉంటుంది, హెచ్కేఎల్కి హెచ్ఐజేకే మూడు ఉంటుంది, ఏకేజేకి సో బిసిడిఈఎఫ్జి, సో బిసిడిఈఎఫ్జిహెచ్ఐ ఎయిట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ జేకేఎంకి జే, కేఎల్ రెండు ఉంటుంది అన్నమాట, ఏకేఆర్కి సో ఇది 18, ఇది ఒకటి, సో 18 ఒకటి అంటే మనకి 16 ఉంటుంది, ఆర్కి డబ్ల్యూకి మధ్యలో ఆర్ ఎస్టియువి నాలుగు ఉంటుంది అన్నమాట. సో ఏకేఎన్కి మధ్యలో ఇది 14, ఇది ఒకటి అంటే 12. సో ఎన్కేఆర్కి డిఫరెన్స్ ఎన్ అంటే ఓపిక్యూఆర్ అంటే 3 ఉంటుంది అన్నమాట. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ఇలా మనం ఏం రాస్తాం, గ్యాప్లు రాసుకోమాట, ఇలా గ్యాప్లు రాసుకోవాలి. సో ఇలా గ్యాప్లు రాసుకున్న తర్వాత సో 1 4 4, 2 4 8, 4 4 16, 3 4 12, కానీ ఇది మనకి 5 3 ఏమి ఇవ్వట్లేదు కనుక, సో ఆన్సర్ సెకండ్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట, అంటే 4 టేబుల్ ఇది. నెక్స్ట్
VTMQPRDFFG. ఇక్కడ మనకేంటి, చూడగానే మనకు ఒక లాజిక్ దొరుకుతుంది. ఏంటో లాజిక్, 13, 17, 16, 19, 4, 6, 6, 7, 22, 20. అలా రాసుకుంటే నాకు ఒకటి అబ్జర్వ్ నేను చేశాను. ఏం చేశాను? సో చూడండి, 13, 17, 16, 19, 4, 6, 6, 7 అంటే తక్కువ నెంబరు ఎక్కువ నెంబర్, తక్కువ నెంబర్ ఎక్కువ నెంబర్. ఇక్కడ ఏంటి, ఎక్కువ నెంబర్ తక్కువ అంటే ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఫాలో అయ్యి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. కనుక ఆన్సర్ VT. ఆన్సర్ ఏమవుతుంది? VT అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, 13, 26, 39, 52, 65. సో ఇవన్నీ కూడా మనకి 13 టేబుల్స్లో ఉన్నాయి. చూడండి, 13 2 13 3 13 4 13 5 13. అంటే ఏంటి, 13 అనేది మనకి మల్టిపుల్, 13 అనేది ఏంటి, ఇవన్నీ 13 యొక్క ఇవన్నీ మల్టిపుల్స్, 13 అనేది స్టార్టింగ్. ఆ విధంగా ఒక లాజిక్ తీసుకోవచ్చు. ఇంకో లాజిక్ ఏంటంటే, ఇవన్నీ కాంపోజిట్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇదేంటి ప్రైమ్ నెంబర్, అలాగైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, 13, 23, 33, 43, 53 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ఇది కాంపోజిట్ నెంబర్. అంటే చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏ టేబుల్తో పోవు, కానీ 33 అనేది 11 టేబుల్తో పోతుంది, 3 టేబుల్తో పోతుంది, 1 టేబుల్తో పోతుంది అనమాట. సో ఆన్సర్ 33. నెక్స్ట్, 176 ఇలా వచ్చేది, 176, 231, 572, 473, 653. చాలా చాలా ఈజీ లాజిక్. ఇలాంటివి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతాడు, మనం కొంచెం బుర్ర పెడితే ఆన్సర్ వస్తుంది. ఏంటి చూడండి, 167, 213, 527, 437, 639 అంటే ఇది రాంగ్ అనమాట. సో మనకి ఇది ఆడ్ మైనర్, అంటే ఈ రెండు కలిపితే మనకి మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి, అది లాజిక్. నెక్స్ట్ చూడండి, 123, 246, 147, 368, 159 ఇది ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఇస్తే సో 1 + 3/2 మధ్యలో ఉంది, 2 + 6 అంటే 8, సో 8/2 అంటే 4, 1 + 7 అంటే 8/2 అంటే 4, 3 + 8 అంటే 11, సో 11/2 రావట్లేదు, సో 1 + 9 అంటే 10/2 అంటే 5. సో ఆన్సర్ ఇది మాట. అంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని, ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని కలుపుతున్నాడు, దాన్ని రెండుతో డివైడ్ చేస్తున్నాడు. సో అదే మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సో బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 29, 37, 45, 48, 51. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అందుకే ఏం చేస్తానంటే, నేను చిన్న లాజిక్ యూజ్ చేస్తాను. 51 స్క్వేర్ ఎంత, 2601. దాని నుండి 51 తీద్దాం. సో 0, 10లో 5 తీస్తే 5, 5, 2. సో 2550 ఇవ్వాలి, కానీ అడు 2551 ఇచ్చాడు, అంటే అదే ఆన్సర్ మనకి. చిన్న లాజిక్. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే మనకి 45 స్క్వేర్ ఎంత, 2025. ఏం తీయాలి, ఆ నెంబర్ తీసేయాలి, 45 తీస్తే ఏమవుతుంది, 0. సో 1204 తీస్తే 8, సో 9, 1. చూసారా, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్. కావాలని మీరు ఇవన్నీ చెక్ చేయండి, ఇవన్నీ రైట్ ఆన్సర్, ఇది మటుకు రాంగ్ ఆన్సర్. సో ఆడ్ మైన్ అవుట్ కదా, ఏదైతే రాంగ్ ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 126, 72, 135, 171, 162. సో 126, 72, 135, 171, 162. సో ఇవన్నీ యాడ్ చేస్తే 1, 2, 3, 3, 6, 9. సో 729.
సో 9 9 9. సో అన్ని యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. అన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది. కానీ ఇందులో ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఏంటి ఆ డిఫరెన్స్? ఓకే, సో మనకేంటి, అన్నీ కూడా 9 టేబుల్లో ఉన్నాయి. సో కానీ ఇవన్నీ కూడా 3-డిజిట్ నెంబర్, ఈ 2-డిజిట్ నెంబర్. సో అది డిఫరెన్స్, చాలా చిన్న లాజిక్. నెక్స్ట్ 48 65 128 56 81. సో ఇవి ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనకి దీనిలో ఆడ్ మెన్ ఏటో ఫైండ్ చేయాలి. సో ఏం లేదు, జస్ట్ 5 3 5 15. సో అంటే 3 8 24, 3 8 24, 2 3 4 12. సో 144 రావాలి. ఇక్కడ చూద్దాం, 3 5 15 1, 3 6 18. సో 195 రావాలి. 3 8 24, 3 2 6, 7, 3 2 8, 1, 3 1 3, 3 6 18, 1, 3 5 15, 16, 3 1 3, 3 8 24. సో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత, 3 8 24, 3 8 24, 2 3 4 12, 144. సో 10 డిఫరెన్స్, 3 5 15, 1 3 6 18 19. సో 10 డిఫరెన్స్, 3 8 24, 2 3 2 6, 8 3 1 3, 10 డిఫరెన్స్, 3 6 18, 1 3 1 3 5 15, 16. సో 10 డిఫరెన్స్, 3 1 3, 3 8 24. ఇక్కడ 20 డిఫరెన్స్. సో ఆన్సర్ 5th ఆన్సర్. ఆన్సర్ ఏంటి? 5th ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల 10 డిఫరెన్స్ వస్తుంది, అక్కడ వస్తే 20 డిఫరెన్స్ వస్తుంది. సో మనకేంటి ఆన్సర్? సో అది ఆన్సర్ మాట. 25 స్క్వేర్ అంత 625. అంటే ఏదో చిన్న రిలేషన్ ఉంది, ఆ విధంగా చూసుకోవాలి. సో ఏదో చిన్న రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ఏంటో మనం ఫైండ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 625కి ఇది 5 స్క్వేర్ కదా, ఆ 5ని యాడ్ చేశాడు. ఓకే, నాకు లాజిక్ వస్తుంది. సో నెక్స్ట్ 36 ఎంత? 36 స్క్వేర్. సో 36 12 12 3 18, 6 స్క్వేర్ 36 3, 12 3 36 39 3. సో 3 స్క్వేర్ 1 2 9 6. దానికి ఎంత ఇప్పుడు 6 యాడ్ చేయాలి, 6 యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇది 256 ప్లస్ 6 ప్లస్ 4, సో యాడ్ చేసి ఇది వస్తుంది 9 స్క్వేర్ 81, 81 ప్లస్ 3 84. సో 749 స్క్వేర్, ఇదే మనకు ఆన్సర్. ఎందుకని చూడండి, సో 625 ప్లస్ 5 630, 1296 ప్లస్ 6 1312, 256 ప్లస్ 4 260, 81 ప్లస్ 3 84. ఇది మనకు రాదు, ఎందుకంటే 49 స్క్వేర్, 2401 ప్లస్ 7 2408. ఎస్, సో మనకి సారీ సెకండ్ ఆన్సర్ రైట్. ఎందుకంటే ఇక్కడ కూడా సెవెన్, 2401 ప్లస్ 7 2408, 81 ప్లస్ 3 84, 256 ప్లస్ 4 260. ఇక్కడ మనం యాడ్ చేయలేదు చూడండి, 66 ఎంత? 12. సో 10 1302 వస్తుంది మనకి. ఏంటి, 1312 ఇచ్చారు. సో ఆన్సర్, సో సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో మనం కొంచెం చూసుకోవాలి.